मुख्यमंत्री केसीआर गारी आकांक्षकु अनुगुणंगा हरितहारं कार्यक्रमान्नि उद्यमंला चेपट्टालनि चोप्पदंडि एम्मेल्ये सुंके रविशंकर अन्नारु। రాజన్న సిరిసిల్ల జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరితహారం ఆరవ విడత అవగాహన కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ చొప్పదండి మండలం వెదురుగట్టలో గత ఏడాది జూన్ నెలలో దాదాపు 185 ఎకరాల్లో 67,000 మొక్కలను నాటామన్నారు। అదే విధంగా గంగాధర మండలంలో ప్రభుత్వ భూమిలో హరితవనాన్ని పెంచేలా చూడాలన్నారు। పెట్టిన మొక్కలను పూర్తిగా రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అన్నారు। మంత్రులు ఎంపీలంతా గాంధీజీ కలర్ కన్న గ్రామ స్వరాజ్యం వస్తది తెస్తం ఇస్తామని చాలా మంది చెప్పారు। పల్లెలు పాల్గొంటే పల్లె సీమలే పట్టుకొమ్మలు పాటలు కూడా వాడదు। పల్లె సీమలే పట్టుకొమ్మలు ఈ భారతదేశానికి పల్లెలే ఆయు పట్టు అవన్నీ కూడా బాగు చేయాలి బాగు చేస్తామని 60 ఏళ్ళు మనం మాట విన్నాం। చివరికి ఢిల్లీ లాంటి పట్టణాలల్ల ఆక్సిజన్ కొనుక్కునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది। మన హైదరాబాద్ కూడా వస్తది కావచ్చు అనుకునేటువంటి సందర్భం వచ్చింది। ఎందుకంటే లక్షలాది మంది అక్కడ నివాసం చేస్తారు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఇతరాత్ర ఆలస్యం జరుగుతూనే ఉంది। మన రోని ఎన్నడు వచ్చిందే ఐడియా ఉందా మీ అందరికీ? మే 25 నాడు రోని వచ్చింది। రోని వచ్చినప్పుడు ఏమంటది? రోని ఎండలు రోగాలు కలుగుతాయనేటువంటి సామెత లేదు మనకి। కానీ రోని ఎండల నాడే రోని ఎండల తెల్లారే మన దగ్గర వర్షం పడ్డది, పడ్డదా లేదా? ఆరుద్ర రావాలి, ఇంకోటి రావాలి, ఇంకోటి వచ్చినాక అప్పుడు మనం ఆ మొగులు దిక్కు చూసి కప్పతలు ఆడి రకరకాల బాధలు తిప్పలు వాడి పడగా ఇక ఆగస్టు అట్లా టైంలో ఎదురుచూడంగా పాటలు పాడంగా కపతలు ఆడంగా ఏదో సినిమా పాడితే అబ్బా సంబరం చేసుకునేది। మరి ఇప్పుడు ఎందుకు మే నెలలోనే వర్షాలు శురు అయినాయి? ఏం జరిగింది ఎందుకు ఇప్పుడు మళ్ళీ తొందరగా వర్షాలు వచ్చినాయి? ఏంటిదమ్మా? చెట్ల ద్వారా వాడలు వాడలు వస్తారు, వాటర్ కనబడతాయి, ఇంకా బ్రహ్మాండంగా వాటర్ కనబడతాయి, చెట్లు పెరిగినాయి, వర్షాలు సకాలంలో పడుతుంది, ఇంకా ఇంత లింక్ ఉంటా చూడలేదు కనుక మరి గతంలో ఉన్న ఏం చేశారు? చెట్లు నాటిండ్రా, ఫోటోల కోసం నాటిండ్రు, ఇంకేం చేశారు?